హాయ్, నేను మీ రాజికన్నా. ఈరోజు మనం మాట్లాడుకునే నేను మీకు చెప్పే టాపిక్ ఏంటి అంటే, రీసెంట్గా చనిపోయినటువంటి కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, ఆయనే వర్కౌట్ చేయడం వల్ల చనిపోయాడు అని ఒక పెద్ద రూమర్ ఒక వైరల్ లాగా తీసుకొస్తున్నారు. యాక్చువల్లీ వర్కౌట్స్, ఎంత వర్కౌట్స్, ఎంత హై ఇంటెన్సిటీ కావచ్చు, ఎలాంటి వర్కౌట్ చేసినా ఎవరు కూడా చనిపోరు. ఒక పర్సన్ చనిపోయాడు అంటే దాని ఇంకా అప్పుడు జరిగిన దాన్ని ఒక్కదాన్ని బేస్ చేసుకొని ఇందుకే చనిపోయాడు అని చెప్పడం అనేది ఎప్పటికి కూడా కరెక్ట్ కాదు. సో అయితే ఏం జరిగి ఉండొచ్చు అనేది నేను కొంతవరకు ఊహించి చెప్తున్నాను. అయితే మన ఇండియాలో ఇప్పుడిప్పుడే కరోనా తర్వాత నుంచి ఆరోగ్యం పైన చాలామంది చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఓకే, అండ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా ముందు నుంచి వాళ్ళకు వచ్చే అవకాశాలు, వాళ్ళ స్టార్డమ్ను బట్టి వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు, వాళ్ళ బాడీని, ఫిజిక్ని, ఇంకా అన్ని హెల్త్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏమవుతుంది ఏంటంటే, ఈ ఎప్పుడు కూడా ఇప్పుడు ఏజ్తో పాటు బాడీ కూడా మారుతూ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తుంటారంటే, ఆ బాడీని ఎప్పటికల్లా మెయింటైన్ ఉండడానికి ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, అది కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. అప్పుడు ఏంటంటే వీళ్ళు ఒక పర్సనల్ ట్రైనర్ పెట్టుకొని, తర్వాత ఏంటంటే ప్రోటీన్స్ తీసుకొని, ఇంకా కొన్ని రకాల మందులు, స్టెరాయిడ్స్ లాంటివి తీసుకొని, సో దాన్ని అట్లా మెయింటైన్ చేస్తూ ఉంటారు. చిన్నప్పుడు ఉన్నటువంటి ఒక బాడీ తత్వం అనేది ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత వేరేలా ఉంటుంది, మిడిల్ ఏజ్కి వచ్చినాక వేరే ఉంటుంది, మిడిల్ ఏజ్ దాటిన తర్వాత వేరేలా ఉంటుంది, ఎప్పుడు ఒకేలాగా ఎప్పటికి కూడా ఉండదు. మనం కొన్ని కొన్ని వీడియోస్లో చూసినప్పుడు వాళ్ళు చాలా ఏజ్డ్ అయినా సరే వాళ్ళు హెవీ వెయిట్ చేసుకొని వర్కౌట్ చేస్తున్నారు, వాళ్ళు హెల్దీ అని అనుకుంటాం, కానీ అది ఎప్పటికి కూడా కరెక్ట్ కాదు. ఏంటంటే అసలు హెల్దీ బాడీ అంటే ఏంటంటే వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది, దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇక్కడ ఈ రాజ్కుమార్ విషయానికి వచ్చేసరికి ఏమై ఉంటుంది అంటే, ఆయన హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ అంటే ఎక్కువ వెయిట్ చేసుకొని వర్కౌట్స్ చేయడం కారణమైతే కాకపోవచ్చు. దీని వెనుక ఆయన తీసుకున్నటువంటి ప్రోటీన్స్ కావచ్చు, ఆయన తీసుకున్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి ఆ జెనెటికల్ ప్రాబ్లమ్స్ అయినా ఉండవచ్చు, ముఖ్యంగా స్టీరాయిడ్స్ అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇది ఊహిస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఇప్పుడు అంటే బయటకు వచ్చిన ఒకటి రెండు ఇన్సిడెంట్లు కాకుండా చాలామంది చనిపోయినటువంటి మామూలుగా టీనేజ్లో, కొంచెం టీనేజ్ దాటి 30-35 ఇయర్స్లో ఉన్న వాళ్ళు కూడా చాలా హెల్దీ పర్సన్స్, జిమ్కి వెళ్తున్న వాళ్ళు, ఈవెన్ ఫిట్నెస్ ట్రైనర్లు కూడా చనిపోయిన రోజులు ఉన్నాయి. సో చాలామంది వాళ్ళలో అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు మంచి బాడీ, మంచి ఫిజిక్ కోసం అని వాళ్ళు చాలామంది స్టెరాయిడ్స్ వాడి ఉన్నారు. స్టెరాయిడ్స్ అందరి మీద డిఫెక్ట్స్ ఉంటుందా అంటే మ్యాక్సిమం 90% పీపుల్ మీద స్టెరాయిడ్ డిఫెక్ట్స్ అనేది ఉంటుంది. ఈ మధ్య తీసుకున్నటువంటి బాలీవుడ్ యాక్టర్ సిద్ధార్థ్ శుక్లా కూడా, తను కూడా సిక్స్ ప్యాక్ బాడీ, మంచి ఫిజిక్ ఉన్న బాడీ, కానీ తను కూడా అలాగే కార్డియాక్ అరెస్ట్ చనిపోయింది. ఎందుకు అంటే మేబీ ఇదే రీజన్ అయి ఉండొచ్చు, ఆ బాడీ ఎప్పటికల్లా మెయింటైన్ చేస్తూ ఉండడం కోసం మేబీ వాళ్ళు స్టీరాయిడ్స్ తీసుకొని ఉండొచ్చు. ఎంతో కొంత స్టీరాయిడ్స్ అనేవి అప్పటికప్పుడు బాడీ ఫిజిక్ అనేది మంచిగా చూపిస్తాయి, కానీ ఆ తర్వాత ఫర్దర్ కాలంలో ఒక 2-3 ఇయర్స్ తర్వాత, లేదంటే వర్కౌట్స్ తగ్గించినప్పుడు, లేదంటే డైట్ చేంజ్ అయినప్పుడు ఏమవుతుందంటే బాడీలో ఆర్గన్స్ అనేవి మొత్తం డ్యామేజ్ అయిపోతాయి. అవి ఖచ్చితంగా కిడ్నీస్ మీదనా, లేదంటే లంగ్స్ మీదనా, లేదంటే హార్ట్ లివర్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎఫెక్ట్ చూపించదు అనేది ఉండదు. కాబట్టి ఏదో ఆ యాక్టర్ వర్కౌట్ చేస్తూ ఆ వీడియో ఫుటేజ్ ఒకటి పట్టుకొని వర్కౌట్ చేయడం వల్ల చనిపోయింది, వర్కౌట్ చేయడం నో, ఇది కరెక్ట్ కాదు. వర్కౌట్ చేయడం వల్ల ఎవరు కూడా చనిపోరు. హై ఇంటెన్సిటీ వర్కౌట్ ఏ ఏజ్ వల్లైనా చేయొచ్చు. అది ఎలా అంటే, ముందు చిన్న వెయిట్స్తో స్టార్ట్ చేస్తూ అలా ఒక 4-5 ఇయర్స్ టైం పడుతుంది హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేయడానికి. ఈరోజు జిమ్కి వెళ్ళినాం అని చెప్పి, ఈరోజు నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అని చెప్పి ఏజ్ అయిపోయిన వాళ్ళు ఎలాగైనా చేయాలి, ఎలాగైనా మంచిగా హెల్త్ ఇష్యూ అన్నీ పోవాలని చెప్పి హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేస్తే రాదు. సో కాస్త ఏజ్ అంటే కాస్త ఏజ్ దాటిన వాళ్ళని కూడా చెప్పాను నేను, మిడిల్ ఏజ్ తర్వాత వాళ్ళు చేసే వర్కౌట్స్ మీద, వాళ్ళు తీసుకునే ఫుడ్ మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలి. నేను ఇంత యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఇంత వర్కౌట్స్ చేశాను, నేను ఇప్పుడు కూడా చేస్తాను అని సరదాకు పోవడం కాదు. పక్కన ట్రైనర్ ఉండాలి, ట్రైనర్ ఖచ్చితంగా ట్రైనర్ సలహా తీసుకోవాలి. ఏదో యూట్యూబ్లో చూసి, ఆన్లైన్లో చూసి నేను చేస్తాను అనడం అనేది కరెక్ట్ కాదు. ఎవరికి వారు సొంత వైద్యం, ఇంట్లో సొంత వైద్యం చేసుకున్నట్టు ఉంటుంది. ఇది ఖచ్చితంగా కూడా హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. నేను జిమ్ వెళ్ళి వర్కౌట్ చేయమని కూడా చెప్పాను. ఖచ్చితంగా ఏంటంటే ఎంతో కొంత ఎక్సర్సైజ్, వాకింగ్, జాగింగ్, ఇట్లాంటి రన్నింగ్ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఏంటంటే మన తీసుకునే ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అండ్
బయట చెప్పేటువంటి అందరూ అనుకునేటువంటి అపోహలేవి కూడా మీరు నమ్మకండి. ఎందుకంటే ఆయనకి ఏదో అలా జరిగిందని చెప్పి అందరికీ అలా జరగాలని లేదు. ఏదో రోడ్ మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది కదా, ఒక బైక్ ఏదో దానికి గుద్దింది కదా అని చెప్పి రోడ్ మీద వెహికల్స్ నడపకుండా డ్రైవింగ్ చేయకుండా ఎవ్వరు కూడా ఉండట్లేదు. ఆ యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిన వాళ్ళు బాగైన తర్వాత కూడా మళ్ళీ వెహికల్స్ నడుపుతున్నారు, అది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళెవరికో ఏదో అయిందని చెప్పి దాన్ని హైలైట్ చేస్తూ మనకు లేనిపోని అన్నీ మనం క్రియేట్ చేసుకొని వేరే వాళ్ళకి ఇంజెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో మేబీ ఆయన మరణం వెనుక హెవీ ప్రోటీన్స్ లేదంటే ఫుడ్ హ్యాబిట్స్, స్టీరాయిడ్స్ కారణమై ఉంటుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ.